కర్ణాటకలో కులాల ప్రాతిపదికన హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయా? రాజకీయ లబ్ధి కోసం కొంతమంది స్వార్థపరులు మతాలను అడ్డుపెట్టుకుంటున్నారా? హిందుత్వానికి తూట్లు పొడిచి అన్యమత విస్తరణకు నాంది పలుకుతున్నారా? కన్నడ నాట రాజకీయాలను ప్రభావం చేయగలిగే శక్తి కలిగిన లింగాయతులను పావులుగా మార్చేందుకు కుట్ర చేశారా? లింగాయతులలో చీలిక తెచ్చి తమ అధికార పీఠాన్ని రక్షించుకునేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నిందా? కాంగ్రెస్ కుట్రలకు సంబంధించి ఆధారాలు దొరికాయా? ఇంతకీ ఏమిటి ఆధారాలు? వాచ్ ది స్టోరీ. అప్పుడు మతం పేరుతో దేశాన్ని విభజించారు, ఇప్పుడు అధికారం కోసం కులాన్ని కూడా విభజించేస్తున్నారు. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు ఎంతకైనా తెగిస్తారా? విదేశీ మతస్థులతో, జిహాదీ శక్తులతో చేతులు కలిపారా? లింగాయతులను చీల్చేసే కుట్రాల్లో చర్చి హస్తం ఉందా? ఇక్కడ మీరు చూస్తున్నది బెంగళూరులోని బెర్నార్డ్ మోరెస్ అనే ఆర్చ్ బిషప్ కు ఓ అన్యమత సంస్థ ప్రధాన కార్యదర్శి గత మార్చి 23న రాసిన ఉత్తరం. లింగాయత్లకు ప్రత్యేక మతం కల్పించే విషయంలో 2013 డిసెంబర్ 21న బీజం పడింది. ఢిల్లీలోని హోలీసీ ప్రతినిధులు లింగాయత్లకు ప్రత్యేక మతం హోదా కల్పించాలని కర్ణాటక రాజకీయ నాయకత్వాన్ని కోరారు. కర్ణాటకలో హిందుత్వ విచ్ఛిన్నానికి కృషి చేద్దామని పేర్కొన్నారు. లింగాయత్ వర్గానికి చెందిన వారిని మత మార్పిడికి ప్రోత్సహించాలన్నారు. ఈ మత మార్పిడులు 2019 ఎన్నికలకు ముందే జరగాలన్నారు. ఇందుకోసం లింగాయత్ వర్గానికి చెందిన కనీసం 100 మందికి మార్గదర్శకత్వం ఇవ్వాలన్నారు. ఇక కేథలిక్లు అనుకున్నది నెరవేరిన తర్వాత లింగాయత్లను దూరం పెట్టాలని యోచించారు. కనీసం 2043 నాటికి 5% లింగాయత్లను కేథలిక్ మత విశ్వాస ప్రచారానికి సిద్ధం చేయాలన్నారు. లింగాయత్ల విశ్వాసాన్ని చూరగొనాలి, కానీ తాము విశ్వసిస్తున్న కేథలిక్ను విడనాడకూడదన్నారు. లింగాయత్ మత పెద్దలు, సంస్థలు మఠాలతో బంధాన్ని దృఢం చేసుకుని లక్ష్యాన్ని సాధించాలని, ఇందుకోసం యూరోపియన్ యూనియన్ నిధులను ఉపయోగించుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు త్వరితగతిన సాధించగలుగుతామని ఉత్తరంలో ఉంది. అలాగే తమ లక్ష్యం నెరవేరిన తరువాత లింగాయత్లను దెబ్బకొట్టాలని అందులో పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో జాగ్రత్త వహించాలని, 2043 లోపల తాము అనుకున్న టార్గెట్ సాధించాలన్నారు. చూశారుగా, అన్యమత సంస్థల కుట్రలు మన వేలితోనే మన కంటిని పొడిచేందుకు సిద్ధమయ్యాయి. ఇదిలా ఉంటే సాక్షాత్తు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మంత్రి ఎంబీ పాటిల్ ఆ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీకి 2017లో మరో ఉత్తరం రాశారు. 2018 కర్ణాటక విధానసభ ఎన్నికలపై మతతత్వ సంస్థలైన గ్లోబల్ క్రిస్టియన్ కౌన్సిల్, వరల్డ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్తో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు లింగాయత్లను వాడుకోవాలని సూచించారు. లింగాయత్ వర్గంలో చీలికలు తెచ్చి ఆర్ఎస్ఎస్, బీజేపీల మధ్య చిచ్చు రగల్చి అల్లర్లను రెచ్చగొట్టాలని లేఖలో సూచించారు. ఇందుకు అన్యమత సంస్థలు అంగీకరించాయని, అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తాయని చెప్పినట్లు పాటిల్ ఉత్తరంలో పేర్కొన్నారు. రాజకీయాల పరంగా పార్టీలు పరస్పరం విభేదించుకోవచ్చు, కానీ హిందుత్వంపై దాడి చేసి విచ్ఛిన్నపరిచే నీచ రాజకీయాలపై పలువురు మండిపడుతున్నారు.